హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఇవాళ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానం ఎలాగో చూద్దామండి. ముందుగా దానికి మనం ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. నెక్స్ట్ అలాగే టేస్టింగ్ సాల్ట్, పెప్పర్ పౌడర్, ఎగ్స్, వెనిగర్, సోయా సాస్, ఆయిల్, సాల్ట్, కారం, అలాగేనండి పసుపు, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాజు, ఆనియన్స్ అండి. ఇప్పుడు తయారండి. ఓకే అండి, ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా పాన్ పెట్టుకుని, పాన్ వేడయ్యేకదాకా. ఓకే అండి, పాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక, అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు ఫ్రైడ్ రైస్ చేస్తారు, ఇది నా స్టైలు కాబట్టి మీకు ఏమైనా డిఫరెంట్గా ఉంటుంది, కానీ బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఆయిల్ హీట్ అయిందండి. కాజు కొంచెం వేసుకుందాం, అలా పిల్లలు ఇష్టపడతారని. నెక్స్ట్ సిమ్లో పెట్టుకోండి అవి ఫ్రై అయ్యేలోపు. అవి లైట్గా ఫ్రై చేసుకుందామండి. అవి ఫ్రై అయ్యేలోపట్లోకి మనం ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ అవి ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. అలాగే క్యాబేజ్ అండి, క్యాబేజ్ కూడా వేసుకుందాం. ఇందులో ఏదైనా ఎక్కువ సేపు ఉడికే ఐటమ్ అంటూ ఉందంటే మన క్యాబేజ్ ఒక్కటే కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకోండి. అదే ఆయిల్లోనూ మగ్గనివ్వండి. అలాగే ఇందులోనే కొంచెం టర్మరిక్ వేసుకుందాం, పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతాయి. కొంచెం సిమ్లో పెట్టేసండి. దీన్ని మూత పెట్టుకున్నానండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకున్నానండి. ఓకే అండి, ఒకసారి మనం మన క్యాబేజ్ వేగిందో లేదో చూసుకుందామండి. ఓకే, బాగానే ఫ్రై అయిపోయింది. ఫ్రైడ్ రైస్లోకి గట్టాను క్యాబేజ్ అని మనం వేసుకున్న ప్రతి వెజిటేబుల్ కూడా హాఫ్ కుక్ అయితే చాలండి, బాగుంటుంది. ఫుల్ కుక్ ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేశాను, అదేంటో చెప్పనా? ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకోవాలి ఇందులో ఆయిల్లో వేసేసుకుని. నేను మరి నా స్టైల్ అన్నాను కదా, అందుకే ఎగ్ మధ్యలో వేస్తున్నాను అనమాట. అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా, అలా ఉన్నా ఏం పర్వాలేదు. నాకు 100 రైస్కి 3 ఎగ్స్ పడతాయండి, కాబట్టి నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్స్ అన్ని ఇలా బీట్ అన్నీ బీట్ చేసేసి అందులో వేసేసి హంబుల్డ్ కింద ఉంచేస్తే అవి చక్కగా నీట్గా పీసెస్ లాగా వచ్చేలా ఉంచుకుంటే బాగుంటుందండి. అందుకే వెంటనే కదపొద్దు. ఓకేనా, అలా ఉంచండి ఒక 5 మినిట్స్. ఓకే అండి, ఇందాక మనం 3 ఎగ్స్ కూడా అలా వేసేసి ఉంచండి అన్నాను కదా పొరట కింద. ఇప్పుడు దాన్ని ఇలా జస్ట్ పైన మరీ వద్దు, ఎక్కువ చేసామంటే పెద్ద పీసెస్ కింద ఉండకుండా చికాకు చికాకు అయిపోద్దు. జస్ట్ అటు ఇటు అనుకుందామండి. బాగా ఫ్రై చేసుకుందాం. అదేంటంటే చిన్న చిన్న పీసెస్ కింద ఉంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోండి, అవి ఒక్క పీసెస్ టైట్ అయ్యేదాకా. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఎగ్ మారిపోయే అవకాశం ఉంది. అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకునండి. మరి ఇంకా క్యాబేజీ పక్కన పెట్టుకున్నాం కదా, క్యాబేజీ కూడా ఇందులో వేసేసుకుని, కాజు క్యాబేజీ అందులో వేసేస్తున్నాండి. అలాగే దీంట్లోనే
సన్నగా తురుముకున్న క్యారెట్ అండి, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసేసుకుని లాస్ట్లో మనం రైస్ వేసుకున్నాక మళ్ళీ వేసుకుందామండి. బాగుంటుంది. ఇది ఫ్రై చేసుకుందాం, పెద్ద టైమే అవసరం లేదు. ఒక 5 మినిట్స్ పచ్చి వాసన పోయేదాకా క్యారెట్ ఫ్రై చేసుకుందాం. అవి మగ్గుతామంటే ఇవాళ కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇందులో కొంచెం ఏం చేస్తారంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. మళ్ళీ రైస్లో వేసుకుందాం. కొంచెం మగ్గి బాగుంటాయి అన్నమాట, త్వరగా మగ్గుతాయి, టైం పట్టదన్నమాట. అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసేద్దామండి. కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, ఏమి అనుకోకండి, ఫస్ట్ టైం కదా చేయడం. మొత్తం ఇవన్నీ కలిపేసి చక్కగా కలుపుకుందామండి, అన్నీ కలిపి. అలాగే ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి, ఒక స్పూను. ఇది ఒక స్పూన్ ఉంటుంది, వేసుకోండి. నెక్స్ట్ అలాగే పెప్పర్ కూడా వేసేసుకోండి. కొంతమంది రైస్లో వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఒక స్పూన్ పెప్పర్ ఎక్కువ కాదు. మీకు ఇంకా ఎక్కువ తినాలి స్పైసీ అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. పెప్పర్లో 2 రకాలు ఉంటాయి కదండి, వైట్ బ్లాక్. నేను వేసుకుంది బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. ఓకే అండి, ఒకసారి మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ అన్నీ పట్టి మగ్గుతాయి, తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఇందాక మర్చిపోయానండి, ఫ్రైడ్ రైస్లోకి పెరుగు రైతా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇప్పుడు అనుకున్నా. మనకి పెరుగు రైతాలోకి ఆనియన్స్, చిల్లీ, అలాగే క్యారెట్ తురిమింది, కొత్తిమీర, పెరుగు. ఓకేనా, ముందుగాను ఇవన్నీ ఇందులో వేసేసుకుందామండి. ఇవన్నీ ఈ బౌల్లో వేసేసుకుందాం. నెక్స్ట్ పెరుగు వేసేసుకుందాం. అంతే, పెరుగు రైతా రెడీ. సాల్ట్ వేసుకోవాలి. సరిపడే సాల్ట్ వేసుకుంటే మన రైతా కంప్లీట్ అయిపోతుంది. మేము ఇలానే తింటాం, కొంతమంది వాటర్ వేసుకుంటారు, వాటర్ ఇష్గా అలా అవసరం లేదు. మన రైతా రెడీ. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో. ఓకే అండి, బాగా కుక్ అయిపోయింది. డైరెక్ట్ ఇప్పుడు మనం ఇంకా రైస్ వేసేసుకోవచ్చు అండి. ఇందాక చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఇంకా డైరెక్ట్ ఇందులో వేసేసుకోవచ్చు. రైస్ వేసేసుకుని చక్కగా అంతా కలిసేటట్టు ఫ్రై చేసి కలుపుకుందామండి. అలాగే ఇందులో మనం సోయా సాస్ వేసుకుందామండి, కొంచెం ఒక టేబుల్ స్పూన్ అండి. అలాగే వెనిగర్ కూడా అండి. ఎక్కువ వద్దండి, హెల్త్ మంచిది కాదు. బేబీ సాల్ట్ సరిపోదండి, అందుకు కొంచెం వేసుకున్నాను. అలాగే టేస్టింగ్ సాల్ట్ ఇష్టపడి వాళ్ళు వేసుకోండి, ఎక్కువ మనం వాడకపోవడమే మంచిది. ఓకేనా అండి, ఒకసారి రైస్ అంతా కలిసేటట్టు చక్కగా నీట్గా అంతా కలుపుకోండి. ఇంకా నాకు రైస్ పడుతుంది అనిపిస్తుంది, సో కొంచెం వేస్తాను, ఎక్కువ వద్దు కానీ కొంచెం వేస్తానండి. వైట్ రైస్ సరిపోతుంది. వావ్, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. నేను మా పిల్లలైతే ఇవాళ బాగా ఎంజాయ్ చేస్తాం. పెరుగు రైతా ఇది చక్కగా ఆనియన్స్ పక్కన పెట్టుకుని నీట్గా సర్వ్ చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఓకే అండి, ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ టచ్ మన కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇద్దాం. ఓకే అండి, మీరు చూశారు కదా, మీకు బాగా నచ్చిందైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.